కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా క్లాత్ మార్కెట్ పక్కన మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్ను శుక్రవారం కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. పట్టణ పేదరిక నిర్మూలన పథకంలో భాగంగా పొదుపు సంఘాల మహిళలు స్వయం ఉపాధికి ఇలా ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆహార పదార్థాల సరఫరా కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. మెప్మా అధికారులతో పాటు కమిషనర్ కిరణ్ కుమార్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అట్లా ఉన్నాను సార్, కొద్దిగా ఇట్రండి సార్, సార్ 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 కొద్దిగా ఇట్రండి సార్. మనం కావలి పట్టణం మా తరఫున ఆహా క్యాంటీన్ ని మనం ఏర్పాటు చేసుకున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా మన గౌరవ శాసనసభ్యులు వారు విచ్చేయడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు మన దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మనకి బస్టాండ్ సెంటర్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో పేదలందరూ కూడా ఇక్కడ రోజువారీ వచ్చి పనుల కోసం వచ్చి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆహారం అనేది కూడా పరిశుభ్రత లేని ఆహారము, ఎక్కువ ధరలకి మనకి బయట ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మెప్మా తరఫున మన మా ఎండీ గారు వచ్చేసి విజయలక్ష్మి మేడం గారు ఈ పేదల కోసం ఆలోచిస్తూ, అదేవిధంగా మెప్మా ఉన్నటువంటి చాలామంది సభ్యులు కూడా ఈ యొక్క మన క్యాంటీన్స్ వీళ్ళు ఏర్పాటు చేసుకొని తక్కువ ధరకి మంచి క్వాలిటీ ఫుడ్ని, అదేవిధంగా పరిశుభ్రమైనటువంటి హైజీనిక్ ఉన్నటువంటి ఫుడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మెప్మాకు సంబంధించి ఆహా క్యాంటీన్స్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పీడీ గారికి, అదేవిధంగా మెప్మా సభ్యులకు, అధికారులకు, మున్సిపల్ కమిషనర్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, అదేవిధంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో పేద ప్రజలకి మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎక్కడైతే జనసంచారం ఎక్కువగా ఉంటుందో అటువంటి రద్దీ ప్రదేశాల్లో ఈ క్యాంటీన్స్ ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకే క్వాలిటీ ఫుడ్ ఇవ్వటం నిజంగా చాలా సంతోషం. దీనివలన ప్రయాణికులు కావచ్చు, ఇక్కడికి వచ్చే పేదవాడు కావచ్చు, వారందరికీ కూడా ఒక మంచి భోజన సదుపాయం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా రాష్ట్రమంతటా కూడా ఈ క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం వల్ల చాలామంది పేద ప్రజలకి మంచి జరిగింది. అంతేకాకుండా వారికి మంచి పౌష్టికాహారం కూడా ఇళ్ళ వద్దే తయారు చేసి మెప్మా సభ్యులు ఇక్కడ తీసుకువచ్చి ఈరోజు మన ఇంటి భోజనం కాక ఇవ్వటం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మేము కూడా తిన్నాము వెజిటబుల్ బిర్యానీ, సాంబార్ రైసు, అదేవిధంగా పెరుగు అన్నం, ఈ విధంగా అనేక రకాలు ఈరోజు అతి తక్కువ ధరకే ఇవ్వటం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. తప్పకుండా పెద్దగంత కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పీడీ గారికి, మెప్మా సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.